హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైన రెమెడీ తయారీ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గజ్జి, తామర, దురద వీటన్నింటిని కలిపితే ఎగ్జిమా అని కూడా అంటారు. ఈ కాలంలో గజ్జి, తామర, దురద వంటి సమస్యలు రావడం చాలా సాధారణమైంది. ఫ్రెండ్స్, గజ్జి, తామర, దురద ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇవి ఎక్కువగా టైట్ బట్టలు వేసుకోవడం కారణంగా మరియు స్కిన్ను నీట్గా ఉంచుకోకపోవడం కారణంగా ఈ సమస్యలు వస్తాయి. గజ్జి, తామర, దురద తగ్గడానికి మనం ఎన్నో క్రీమ్స్ని యూజ్ చేస్తాం, కానీ వాటిని మానేసిన వెంటనే సమస్య మళ్ళీ అధికమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే రెమెడీ ఈ సమస్యల్ని చాలా త్వరగా తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి మొదటగా ఒక బౌల్ తీసుకోండి. తర్వాత అందులో కొద్దిగా వెల్లిపాయల పేస్ట్ తీసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ని ఒక క్లాత్ సహాయంతో పిండి అందులో ఉండే రసాన్ని సపరేట్ చేయాలి. ఇప్పుడు ఈ రసాన్ని బౌల్లో వేసి అందులో ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేయాలి. కోకోనట్ ఆయిల్లో ఉండే గుణాలు స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ రెండింటిని పూర్తిగా మిక్స్ చేయాలి. దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని చేతులతో యూజ్ చేయకూడదు. కొద్దిగా కాటన్ని ఈ మిశ్రమంలో డిప్ చేసి మీకు ఎఫెక్ట్ అయిన ప్లేస్లో రాయాలి. ఈ విధంగా మీ బాడీలో ఎక్కడెక్కడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే ఉందో ఆ ప్లేస్లో ఈ మిశ్రమాన్ని రాయాలి. దాన్ని అలా అర్ధగంట సేపు ఆరనివ్వాలి. తర్వాత దాన్ని వెంటనే కూల్ వాటర్తో కడిగేసుకోకూడదు. ఒక క్లాత్ని వేడి నీటిలో ముంచి అప్పుడు దాన్ని ఎఫెక్ట్ అయిన ప్లేస్లో తుడవాలి. మీరు ఒక గంట తర్వాత మాత్రమే ఈ మిశ్రమాన్ని సబ్బుతో కడగాలి. ఈ విధంగా మీరు రోజుకు 2 సార్లు అప్లై చేశారంటే మీ సమస్య వెంటనే తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.